ఆపరేషన్ సమ్మెకలో భాగంగా చిత్తూరు జిల్లా పిచ్చాటూర్ మండలంలోని రామగిరి వాలేశ్వర స్వామి ఆలయాన్ని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ సిబ్బంది సర్పంచ్ వాలంటీర్లతో సమావేశమైన ఆయన గ్రామ రక్షక దళం కమిటీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. పోలీసులతో పాటు భద్రతపరమైన అంశాల దృష్ట్యా గ్రామ రక్షక దళ కమిటీ సర్పంచ్ కూడా విధులు నిర్వహించాలని కోరారు. వాలంటీర్లు విధిగా ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేయాలని సూచించారు. దిశ యాప్ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆపరేషన్ సమక్యలో భాగంగా ఆలయాలు చర్చిలు మసీదులు పరిరక్షణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గట్టి నిఘా ఉంచామని తెలిపారు. రాత్రి రౌడీజం లేకపోతే ఇతరేతర ఇది ఉందనుకో, ఆ ప్రదేశానికి పోవాలంటే మనం కూడా ఇష్టపడతామా? ఇష్టపడం కదా. కాబట్టి మన ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేక ఇది ఉంది కాబట్టి దాని మీద మనం కొద్దిగా మనం దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అట్లాగే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా లేకపోతే ఈ మనం చూస్తేనే అర్థమైపోతుంది వాడి బాడీ లాంగ్వేజ్, వాడి స్టైల్ ఆఫ్ ఇది అది చూస్తేనే అర్థమైపోతుంది. వీడు మంచివాడా చెడ్డవాడా అని కొద్ది వరకు మనం గెస్ట్ చేయగలం, వాడు దొంగ మంచివాడా అని. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే డైల్ 100 కానీ లేకపోతే ఈ దిశ యాప్ ఉంది, దిశ దిశ కూడా ఎప్పుడైనా డైల్ 100 కి చేస్తే